పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అసలే 3-4 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేశారు. గతేడాది విడుదల చేసిన మగువా మగువా సాంగ్ ఓ రేంజ్లో క్లిక్ అయింది. అంతేకాకుండా వరుసగా వదులుతున్న పోస్టర్లు అంచనాలను పెంచేశాయి. ఇక వకీల్ సాబ్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఏడాది నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ కరోనా లాక్డౌన్ వంటి వాటి వల్ల సినిమా మొత్తంగా వాయిదా పడింది. అయితే వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగానే షెడ్యూల్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక అన్లాక్ ప్రక్రియ మొదలవగానే సినిమా షూటింగ్ను చక్షక ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభించిన తర్వాత లీకైన స్టిల్, పవన్ కళ్యాణ్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించిన స్టిల్స్ బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ తెరపై యాక్షన్ సీక్వెన్స్తో దుమ్ము లేపనున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇక సమ్మర్లో పవన్ కళ్యాణ్ సందడి చేయబోతున్నాడని ప్రకటించేశారు. 9th April వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని ప్రకటించారు. వకీల్ సాబ్ రాక్తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో రామజోగయ్య శాస్త్రి, దిల్రాజ్, వేణు శ్రీరామ్, తమన్ ఇలా అందరూ కలిసి ఒక ప్లాన్ వేసినట్టు కనిపిస్తుంది. ఈ మేరకు తమన్ పోస్ట్ చేశాడు. 3rd March వకీల్ సాబ్ పాటలు అప్డేట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు తమన్. ఇక 3rd March మొత్తం వకీల్ సాబ్ సందడి ఉండబోతుందన్నమాట. సినిమా విడుదలకు నెల ముందే వకీల్ సాబ్ సోషల్ మీడియాలో సందడి చేయనున్నాడన్నమాట. సో మొత్తం మీద కనుక చూసుకుంటే ఆల్రెడీ 8th March రిలీజ్ అయిన సాంగ్ మళ్ళీ సంవత్సరం తర్వాత వకీల్ సాబ్ నుంచి ఒక సాంగ్ రాబోతుందా లేదా ఫుల్ జూక్ బాక్స్ రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ, వకీల్ సాబ్ సందడి 3rd March మొదలవుతుంది. సో ఆసక్తి రేకెత్తిస్తున్న తమన్ పోస్ట్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో 3rd April సినిమా ఉంది కాబట్టి 3rd March ప్రమోషన్స్, సాంగ్స్, టీజర్లు, ట్రైలర్లు, అబ్బో పండగ పండగే మీ అభిమానులకి. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి.